Hi friends, very good morning all of you. In this video, we will discuss about the simple interest. Manu already percentage 12 parts cheskunam. Andulo level 1 nunchi level 2 varaku cover chesanu. Inka level 3 aithe migilundi. Notification 3 months untundanaga nenu level 3 concepts ane cheyadam jarugutundi. Next endante evarini SI constables RRB SSC exams kosam prepare avutunna valaki free online exams kavalante vaari kosam nenu separate ga ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే డిఎస్సి వాళ్ళ కోసం ఆల్రెడీ మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంక టాపిక్లోకి వెళ్దామా? ఇంక లేట్ ఎందుకు? లెట్స్ గో టు ద వీడియో. Friends, this topic will be completely depend on the percentage topic. So that reason we will must learn the percentage basics. Then it will be the very easy. First of all, you learn what is the interest. Interest ante enti anadi first telusukundam. Okay na? General ga interest ante mee andarki telisinde. Interest means additional money, extra money ani cheppukundam. Ela ante, for example, నా దగ్గర నుంచి మీరు ఎక్స్ రూపీస్ తీసుకువెళ్ళారు. ఎప్పుడంటే ఈ క్షణంలో. ఇదే క్షణంలో తిరిగి నాకు ఆ ఎక్స్ రూపీస్ ఇచ్చేశారు. అలా కాకుండా సెకండ్ కండిషన్ ఒకటి తీసుకుందాం. నేను మీకు ఒక ఎక్స్ రూపీస్ ఇచ్చాను, మీరు తీసుకువెళ్ళారు. ఆఫ్టర్ 3 మంత్స్ మీరు నాకు తిరిగి ఆ ఎక్స్ మనీ ఇవ్వడానికి వస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే మీరు సమ్ ఎడిషనల్ మనీ కలిపి తెస్తున్నారు, అది నాకు ఇచ్చారు. ఓకేనా? అసలు ఈ ఎడిషనల్ మనీ ఎందుకు కలిపావు అంటే, ఫస్ట్ కండిషన్లో చూస్తే నేను నీకు ఎక్స్ రూపీస్ ఇస్తే వెంటనే నాకు ఎక్స్ రూపీస్ ఇచ్చేసావు, అక్కడ ఎటువంటి టైం గ్యాప్ లేదు. అలా కాకుండా సెకండ్ కండిషన్లో నేను మీకు ఎక్స్ రూపీస్ ఇస్తే ఆఫ్టర్ 3 మంత్స్ నాకు ఎక్స్తో పాటుగా ఎడిషనల్ మనీ తీసుకొచ్చావు. ఆ ఎడిషనల్ మనీ ఎందుకు తీసుకొస్తున్నావు అంటే, 3 మంత్స్ నా మనీ నీ దగ్గర ఉంచుకున్నందుకు ఎక్స్ట్రా మనీ ఇవ్వాలనుకుంటున్నాం, దానినే ఎడిషనల్ మనీ అని చెప్తాను. దట్ ఎడిషనల్ మనీ కాల్డ్ యాజ్ వడ్డీ, ఇంట్రెస్ట్ అని పిలుస్తాం. అర్థమవుతుంది కదా? అయితే జనరల్గా ఇంట్రెస్ట్ అంటే బ్యాంక్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చాలామందికి అర్థం కాదు. అసలు దీని కంప్లీట్ మీనింగ్ చెప్తాను. దాన్ని బట్టి ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి, ఫార్ములాస్ ఎలా ఇచ్చాలి, అసలు అవసరం ఉందా లేదా అనేది కంప్లీట్గా ఇప్పుడు మీరు ఇది వాచ్ చేస్తే ఏమవుతుందంటే, ట్రిక్స్ కూడా ఎలా చేయాలి, ఎలా ఈజీగా ఫాలో అవ్వడం విషయం అంతా మీకు కంప్లీట్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, 7% పిఏ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులోకి వెళ్ళినట్లయితే అక్కడ బోర్డులు కనిపిస్తాయి. ఆ బోర్డ్స్ పైన ఇలా ఉంటాయి, 7% ఆర్ 8% పక్కన పిఏ అంటుంది. పిఏ మీన్స్ పర్ యానం, అంటే సంవత్సరానికి అర్థం. అసలే దీని అర్థం ఏంటంటే చాలామందికి తెలీదు, 7% మీన్స్ 7/100 అని రాస్తారు. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 100 రూపీస్ నువ్వు తీసుకువెళ్ళి 1 సంవత్సరం పాటు బ్యాంకులో ఉంచితే నీకు ఎంత వస్తుందంటే 7 రూపీస్ వస్తుంది. ఆ 7 రూపీస్ ఏంటంటే ఇంట్రెస్ట్. అంటే నువ్వు ఎంత వేసావు యాక్చువల్గా 100 ఎన్ని ఇయర్స్ ఉంచావు, 1 ఇయర్, నీకు వచ్చిందంత 7 రూపీస్. ఈ 7 రూపీస్ని ఏమని అంటారు, ఎడిషనల్ మనీ. ఎడిషనల్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆర్ వడ్డీ. ఓకేనా? మరి దీన్ని ఏమని చెప్తారు, నువ్వు తీసుకువెళ్ళిన మనీ దీన్నే ప్రిన్సిపల్ లేదా ఇన్వెస్ట్మెంట్ లేదా అసలు అని చెప్తారు. సో దీన్ని ఏమని చెప్తారంటే టైం అని చెప్తారు. అంటే కొంత టైంలో నువ్వు కొంత మనీ ఉంచితే దానికి ఎడిషనల్ మనీ వస్తుంది, దానినే ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఓకేనా? దీన్నే ఇంట్రెస్ట్ అంటారు, ఐ అంటారు. ఓకేనా? దీన్ని ఐ అంటారు. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ లేదా అసలు లేదా ఇచ్చిన అప్పు అని కూడా చెప్పచ్చు. సో దీన్ని ఏమంటారంటే టైం. అంటే ఎప్పుడైనా ఎడిషనల్ మనీ రావాలంటే ఖచ్చితంగా మనకి ఏం ఉండాలంటే టైం ఉండాలి. ఇన్ కేస్ టైం లేకపోతే ఎడిషనల్ మనీ అనేది రాదు, ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కంప్లీట్గా ఇంట్రెస్ట్ రావాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టైం మీద డిపెండ్ అవుతుందనే విషయాన్ని మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హారం డినామినేటర్లో 100 ఉంది. దీన్ని ఏమని చెప్పానంటే ప్రిన్సిపల్ అని చెప్పాను. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి, మనకి నెక్స్ట్ చేయబోయే షార్ట్ కట్స్కి ఇప్పుడు నేను చెప్పే విషయం బాగా యూజ్ఫుల్ అవుతుంది. డినామినేటర్లో 100 ఉంది,
లేదా సమయంతో కొంత ఉంటుంది. డినామినేటర్లో ఉన్న వాల్యూని ఆల్వేస్ మనం ఎలా ఫీల్ అవుతామంటే ప్రిన్సిపల్. ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చేటప్పుడు ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉన్నది ఆల్వేస్ ప్రిన్సిపల్ లేదా అసలు అని చెప్తాను. మరి పైన ఉన్నది ఏంటి అంటే ఇది ఇంట్రెస్ట్ అని చెప్తాను. ఏంటని చెప్తాను? ఇంట్రెస్ట్ అని చెప్తాను. సో డినామినేటర్లో ఈజ్ ఆల్వేస్ ప్రిన్సిపల్ ఆర్ అసలు. మరి పైన ఉన్నది ఇంట్రెస్ట్ అని చెప్పాను అంటే 100కి 7 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ అని చెప్పేసాం. కొన్ని టైమ్స్ పైన న్యూమినేటర్లో లవంలో ఇంట్రెస్ట్ లేదా మొత్తము కూడా ఉండొచ్చు. మొత్తము మీన్స్ అంటే సపోజ్కి నేను 100 రూపీస్ బ్యాంక్లో వేస్తే నాకు రిటర్న్ 1 ఇయర్ తర్వాత ఎంత వస్తుందంటే నేను వేసిన మనీతో పాటుగా అడిషనల్గా 7 రూపీస్ వస్తుంది. అంటే ఎంత రాయొచ్చు దీన్ని? 107/100 అని చెప్పచ్చు. అయితే దీన్ని ఏమని చెప్తానంటే ప్రిన్సిపల్ అని చెప్తాను. డినామినేటర్లో హారంలో ఉన్నది ఆల్వేస్ ప్రిన్సిపల్ లేదా అసలు అని చెప్తాను. మరి పైన ఉన్నది ఏమని చెప్పాను? పైన ఉన్నది ఇంట్రెస్ట్, సమ్టైమ్స్ ఇంట్రెస్ట్, సమ్టైమ్స్ అమౌంట్ లేదా మొత్తము అంటారు. మొత్తం, మొత్తము మీన్స్ మొత్తంలో ఏముంటుంది అంటే నువ్వు వేసిన మనీ ప్లస్ వాడిచ్చిన ఇంట్రెస్ట్. అంటే దీంట్లో ఏముంటుందంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి వస్తుంది కాబట్టి దీన్ని టోటల్ లేదా అమౌంట్ అని చెప్తాం. అమౌంట్ అంటే, అమౌంట్ అంటే టోటల్. దాంట్లో ఏముంటుందంటే నువ్వు వేసిన ప్రిన్సిపల్, నువ్వు వేసిన మనీ ప్లస్ వాడిచ్చిన మనీ రెండింటిని కలిపే అమౌంట్ లేదా మొత్తము అని చెప్తాం. కాబట్టి ఎప్పుడైనా హారంలో ఉన్నది గుర్తుపెట్టుకుంటే బాగా, హారంలో ఉన్నది మనకి అసలుని తెలియజేస్తుంది లేదా ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది. మరి లవంలో న్యూమరేటర్లో ఉన్నది సమ్టైమ్స్ ఓన్లీ ఇంట్రెస్ట్, సమ్టైమ్స్ మనకి టోటల్ని తెలియజేస్తుంది. అది ఏంటి తెలియజేస్తుందా అనేది మన ప్రాబ్లం చదువుతున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది మనకి విషయం అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి దీనికి. ఈ ఫార్ములాస్ ఎలా మనం డిరైవ్ చేయాలనేది అవసరం లేదు. మనకి జనరల్గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేది జస్ట్ మనకు అవగాహన కోసం కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకు టర్మ్స్ అర్థమయ్యి, ఏంటో టర్మ్స్, ప్రిన్సిపల్ ఉంటుందని అసలు ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఇంకేం చెప్పినంటే టైం ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఇంకేం చెప్పినంటే ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పాను. అంటే మనకి తెలిసిన టర్మ్స్ ఏంటంటే పి తెలుసు, ప్రిన్సిపల్, దీన్నే అసలు అని చెప్పాను. నెక్స్ట్ ఇంకేం చెప్పాను? టైం అని చెప్పాను, కాలము అని చెప్పాను. నెక్స్ట్ ఇంకేం చెప్పానంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, వడ్డీ అని చెప్పాను. నెక్స్ట్ ఇంకేం చెప్పానంటే అమౌంట్ అని చెప్పాను. అమౌంట్ మీన్స్ టోటల్ లేదా మొత్తం అని చెప్తారు. ఇంకొక టర్మ్ ఉంది, ఏంట టర్మ్ అంటే ఆర్ ఉంటుంది. ఆర్ మీన్స్ ఇదండి, దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు లేదా వడ్డీ రేటు అంటారు. దీన్ని వడ్డీ రేటు అంటారు. చాలామందికి దీనికి దీనికి డిఫరెన్స్ తెలియకపోవచ్చు. దేనికి దేనికి అంటే ఐకున్ను ఆర్కి. ఏంటి సార్ రెండు వడ్డీలే కనిపిస్తున్నాయి కదంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఈ వడ్డీ అనేది ఆల్వేస్ రూపీస్లో ఉంటుంది, మనీ రూపంలో ఉంటుంది. మరి ఈ వడ్డీ రేట్ అనేది ఆల్వేస్ దేంట్లో ఉంటుందంటే పర్సంటేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ సంబంధించినటువంటి టర్మ్స్ చాలా క్లియర్గా అర్థమయ్యే అనుకుంటా. ఓకేనా? అవి ఏంటనేది ఇప్పుడు దాని ఫార్ములా రూపంలో రాస్తున్నాను. యాక్చువల్గా ఈ ఫార్ములా అనేది చాలా కాన్సెప్ట్లు ఉంటాయి. చాలామంది ఈ ఫార్ములాని ఫార్ములా రాసి విచ్చిపెడుతున్నారు. అలా కాకుండా దీని కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తారనేది నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు దీని కాన్సెప్ట్ బేస్లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక ఫార్ములాలో చెప్తాను. ఓకేనా? సపోజ్ మనకి ఐ, ఐ మీన్స్ ఏంటని చెప్పాను? ఇంట్రెస్ట్. అంటే ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ కావాలి అంటే మనకి ఏంటి ఉండాలంటే లెక్కలో ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఉండాలి, టైం ఉండాలి, రేట్ ఉండాలి. ఈ మూడు ఇస్తేనే మనకి ఇంట్రెస్ట్ కట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్రిన్సిపల్ కావాలనుకో, ఖచ్చితంగా ప్రిన్సిపల్ కావాలంటే ఇంట్రెస్ట్ ఇచ్చి ఉండాలి ప్రాబ్లంలో, టైం ఇచ్చి ఉండాలి, రేట్ ఇచ్చి ఉండాలి. అలాగే టైం కావాలంటే ఇవి, ఆర్ కావాలంటే ఇలా. ఓకేనా? ఈ విధంగా ఫార్ములాస్ మనం తెలుసుకోవచ్చు. లేదా సార్ నాకు ఫార్ములా గుర్తుండట్లేదంటే నేను చిన్న టేబుల్ వేశాను, అది గుర్తుపెట్టుకుని రాసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్కి నీకు ఇందులో ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ని జస్ట్ క్లోజ్ చేయి, మిగతాది ఫార్ములా లెక్క కనిపిస్తుంది. సపోజ్కి నీకు ప్రాబ్లంలో ఆర్ అడిగాడు, ఆర్ ఆర్ అంటే ఆర్ను క్లోజ్ చేయండి, మిగతా ఫార్ములా అంతా వచ్చేస్తుంది. ఎలా అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై పీటీ కావాలంటే చూసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై పీటీ, అన్నిటికీ ఇంటూ 100 అనేది కామన్, అందుకు నేను చెప్పట్లే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై పీటీ, అక్కడ ఉంది చూసారా? సపోజ్కి పీ కావాలనుకోండి, పీ క్లోజ్ చేయండి, ఐ బై టీఆర్ కావాలంటే చూసుకోండి, ఐ బై టీఆర్. లేకుంటే టీ కావాలంటే టీ క్లోజ్ చేయండి, ఐ బై పిఆర్. ఈజీగా ఫార్ములా అనేది మీకు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? కొంతమంది ఫార్ములాస్ని బట్టి పెడతారు కూడా, బట్టి పెట్టకుండా ఉండేదానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్తున్న విషయం చాలా 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 ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలంటే
నేను చెప్తున్న కాన్సెప్ట్ వినాలి. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకటి ఫార్ములా మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదా పర్సంటేజ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదా ఫ్రాక్షన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదా ఆప్షన్ బేస్డ్ ఫాలో అవ్వచ్చు, లేదా జనరల్ బేస్డ్ ఫాలో అవ్వచ్చు. సో ఈ మెథడ్స్ అన్నీ ఏ ప్రాబ్లమ్కి ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. జనరల్గా ఏంటంటే ఒకే మెథడ్ని అన్ని ప్రాబ్లమ్కి ఫాలో అవ్వకూడదు. అవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్కి ఆ మెథడ్ కష్టంగా అనిపించవచ్చు. అర్థమవుతుందా? అందుకు నేను చెప్తానంటే ప్రతి చాప్టర్కి ఒక 4 నుంచి 5 మోడల్స్ చెప్తా. ఆ 4-5 మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్కి ఏవి ఎక్కడ యూజ్ చేయాలనేది నేను ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది, లేకుంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనా? అయితే చూద్దాం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, యాక్చువల్గా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. అమౌంట్ అంటే మొత్తము. నాకు మీరు మొత్తం ఇచ్చేటప్పుడు నేను ఇచ్చిన డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపించారు కాబట్టి దీన్ని అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. దీని నుంచి వేరు వేరు ఫార్ములాస్ రాసుకోవచ్చు, అది మనకు పెద్దగా అవసరం లేదు. కానీ ఇక్కడ రాసుని చూసుకోండి. ఈ మైనస్ ఈ పి ఎవరు తీసుకొస్తే మైనస్ పి, ఏ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీస్తే వచ్చేది ఇంట్రెస్ట్, మొత్తం నుంచి అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది అది. నెక్స్ట్ అమౌంట్లో ఇంట్రెస్ట్ తీసేస్తే వచ్చేది ప్రిన్సిపల్. ఇది పెద్దగా అవసరం లేదు, జస్ట్ మీకు అవసరం కోసం నోట్స్లో రాసుకుంటారని చెప్పి చెప్పాను. అయితే మనం ఎప్పుడైనా పర్సంటేజ్ మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు ప్రిన్సిపల్ని ఆల్వేస్ 100% అని తీసుకోవాలి. ఎందుకు సార్ 100% తీసుకుంటానంటే మీకు ఇంతకుముందే చెప్పాను, మనం ఎక్కడికి వెళ్ళినా కంపారిజన్ 100. మరి బ్యాంక్స్కి వెళ్ళారు, బ్యాంక్స్కి వెళ్తే వాడు ఎప్పుడు వడ్డీని రూపాయల్లో చెప్పడు. దేంట్లో చెప్తారంటే పర్సంటేజ్లో చెప్తారు. పర్సంటేజ్లో చెప్తారంటే పర్సంటేజ్ అంటే పర్ 100కి కౌంట్ చేసుకోండి అని అర్థం. అందుకు నేను ప్రిన్సిపల్ని ఇక్కడ 100% అని తీసుకున్నాను. సో ప్రిన్సిపల్ 100% తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఆర్ ఆర్ మీన్స్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని చెప్తున్నారు. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. మరి ఎన్ని ఇయర్స్ ఉంచాలంట? 2 ఇయర్స్. 1 ఇయర్కి 10% అయితే 2 ఇయర్స్కి 20% అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ తర్వాత కంప్లీట్గా మనం ఏమొస్తుందంటే అమౌంట్ వస్తుంది. ఏమొస్తుంది? అమౌంట్. అమౌంట్ మీన్స్ మొత్తం. మొత్తం అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాల ఇంట్రెస్ట్? 2 ఇయర్స్. అంటే టోటల్ ఎంత అవుతుందంటే 120%. దీన్ని ప్రిన్సిపల్ అంటారు, దీన్ని అమౌంట్ అంటారు. దీన్ని 1 ఇయర్ ఇంట్రెస్ట్ రేట్, 2 ఇయర్స్కి అయితే 20%. ఈ విధంగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది పర్సంటేజ్లో అయితే ఇలా కాకుండా ఫ్రాక్షన్స్లో ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అని చూద్దాం. ఇప్పుడు సపోజ్కి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ 10% అయితే 2 ఇయర్స్కి ఎంత అవుతుందో చెప్పండి. 20%. 20% ఫ్రాక్షన్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోనేది మన పర్సంటేజ్ పార్ట్ 1లో చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఎవరికైనా ఫ్రాక్షన్స్ రాకపోతే ఆ పార్ట్ చూస్తే చాలా ఈజీగా ఫ్రాక్షన్స్ మనం ఎటువంటి ఫ్రాక్షన్ అయినా వెంటనే వేసేవచ్చు. ఓకేనా? సపోజ్ దీని ఫ్రాక్షన్ ఎంత అంటే 1/5. ఓకేనా ఫ్రెండ్స్? 1/5. ఇప్పుడు నేను ఒక ఫ్రాక్షన్ తీసుకొచ్చాను. ఫ్రాక్షన్ మీన్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హారము లవము కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్ మీకేం చెప్పానంటే డినామినేటర్లో ఉన్న విషయాన్ని ఆల్వేజ్ ఏమని తీసుకోవాలి? ప్రిన్సిపల్. ఏమని తీసుకోవాలి? ప్రిన్సిపల్. దీన్ని అసలు అంటారు, అసలు 5 భాగాలు అంట. అంటే ఇంతవరకు మనం పర్సంటేజ్లో మాట్లాడిన పక్కన పెట్టండి, ఇప్పుడు నేను దాన్ని భిన్న రూపంలో మాట్లాడుతున్నాను. ఎలా అంటే డినామినేటర్లో 5 పార్ట్స్ ఉంది. ఈ 5 పార్ట్స్ నేను తీసుకెళ్ళి బ్యాంక్లో వేసానంట. బ్యాంక్లో వేస్తే ఎంత వచ్చిందంటే 1 పార్ట్. అసలు ఈ 1 పార్ట్ అనేది ఏంటి? సార్ పైన ఉన్నది లవంలో ఉన్నది సమ్టైమ్స్ ఇంట్రెస్ట్ అని చెప్పారు, సమ్టైమ్స్ అమౌంట్ అని చెప్పారు కదా. మరి దీన్ని ఇంట్రెస్ట్లా తీసుకోవాలా అమౌంట్లా తీసుకోవాలా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఈ 20% దేనికి సంబంధించింది? 1 ఇయర్ 10%, 2 ఇయర్స్కి ఏంటిది? 20%. దేనికి సంబంధించింది? ఇంట్రెస్ట్కి సంబంధించింది. కాబట్టి ఇది కూడా ఈ పైన అనేది ఇంట్రెస్ట్ సంబంధించింది అవుతుంది. కాబట్టి దీన్ని 1 పార్ట్ ఇంట్రెస్ట్ అంటారు. మరి అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ మీన్స్ నేను వేసిన 5 పార్ట్స్తో పాటుగా వాడు ఎడిషనల్ 1 పార్ట్ ఇచ్చారు కాబట్టి టోటల్ 6 పార్ట్స్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 6 పార్ట్స్. సపోజ్కి ఇది 20% కాకుండా నేను 120% తీసుకున్నాను అనుకోండి. 120% ఫ్రాక్షన్ ఎంత? 6/5. ఓకేనా? డినామినేటర్లో ఉన్నది ఏమని చెప్పానండి? ప్రిన్సిపల్. మరి పైన ఏం చెప్పాం? అయితే ఇంట్రెస్ట్ అవ్వాలి లేదా అమౌంట్ అవ్వాలి. మరి ఇంట్రెస్టా అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఏంటిది? ఏ, ఇది అమౌంట్. ఇది అమౌంట్కి సంబంధించింది కాబట్టి ఈ 6 పార్ట్స్ కూడా ఏంటవుతుందండి? అమౌంట్. మరి ఈ అమౌంట్లో ఏముంటుందని చెప్పాను? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ అంట? 5 పార్ట్స్. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ అంట? 1 పార్ట్. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే
దీంతో మనం షార్ట్ కట్ చేయొచ్చు కాబట్టి నేను చాలా డీటెయిల్గా చెప్పడం అవుతుంది. డినామినేటర్లో ఉంది ఆల్వేస్ ప్రిన్సిపల్, నామినేటర్లో ఉంది లవంలో ఉన్నది అయితే ఇంట్రెస్ట్ లేదా అమౌంట్ అవుతుంది. అది ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న పర్సంటేజ్ బట్టి. ఇది రేటుకి సంబంధించింది కాబట్టి ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది మొత్తానికి సంబంధించింది కాబట్టి పైన ఉన్నది మొత్తానికి సంబంధించింది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ వెరీ 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 బేసిక్ ప్రాబ్లం, బట్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే దీని నుంచి మనం నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అనేది కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చినది చూద్దాం. ప్రిన్సిపల్ లేదా అసలు 2000, టైం 2 ఇయర్స్, రేట్ 10% పర్ యానం, అండ్ ఫైండ్ ద ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, వడ్డీ అండ్ మొత్తం కనుక్కోవాలి. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఏం తెలుసు, పిటిఆర్ బై 100. అంటే ఖచ్చితంగా మనకు ప్రాబ్లంలో ప్రిన్సిపల్ ఇచ్చి ఉండాలి, టైం ఇచ్చి ఉండాలి, రేట్ ఇచ్చి ఉండాలి. మరి ఇచ్చాడ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం, సబ్మిట్ చేయండి. ప్రిన్సిపల్ 2000, టైం ఇంటూ 2 ఆర్ 10. చాలామంది ఏం చేస్తారంటే 10% కదా అని చెప్పేసి ఇక్కడ కూడా 10/100 వేస్తారు. నథింగ్ టు వరీ, అది వేయని అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఫార్ములాలో బై 100 ఇచ్చాడు కాబట్టి అవసరం లేదు, 10/100 అని ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చేది 400. ఈ 400 ఏంటి అంటే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ క్లియర్. నెక్స్ట్ మనకు కావాల్సింది అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 2000, ఇంట్రెస్ట్ 400 ఈజ్ ఈక్వల్ 2400. దిస్ ఈజ్ ద ఫార్ములా మెథడ్. ఇప్పుడు మనం చూడాల్సింది పర్సంటేజ్ మెథడ్. పర్సంటేజ్ మెథడ్లో డైరెక్ట్లీ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ అమౌంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇంట్రెస్ట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి పర్సంటేజ్లో కావాలంటే 100% అనేది ఆల్వేస్ ప్రిన్సిపల్ అని చెప్పాను. ఏం చెప్పాను, ప్రిన్సిపల్ 100% అనేది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాను, 2000. కాబట్టి 100% అనేది 2000కి ఈక్వల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంట్రెస్ట్. అంటే ఖచ్చితంగా మనకి ఏ పర్సంటేజ్ కావాలి, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావాలి. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ప్రాబ్లంలో ఇచ్చారా, ఇచ్చారు. 1 ఇయర్కి ఎంత, 10%. మనం ఎన్ని ఇయర్కి ఫైండ్ అవుట్ చేయాలి, 2 ఇయర్స్. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 20%. సో ఇలా ఈ విధంగా అడుగుతున్నాడు. 100% 2000 అయితే 20% ఎంత, డైరెక్ట్గా వేసుకోవచ్చు. చాలామంది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఫ్రెండ్స్ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకున్నాను, చాలామంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు, ఎప్పుడు, ఏం చేయాలనేది చాలామంది విద్యార్థులకి తెలియదు. దానికోసం నేను ఒక స్పెషల్ వీడియో తర్వాత చేస్తాను, పక్కన పెట్టండి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 100కి 200కి రిలేషన్ ఎలా అంటే 0 0 క్యాన్సిల్. ఓకే, 1% ఈజ్ ఈక్వల్ టు 20. మనకి ఎంత కావాలి, 20%. లేదా ఇలా కూడా చూడు, 10% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, 10% 200. అర్థమవుతుందా, చూడండి 100% ఉంది కదా, క్యాన్సిల్ చేసినా పర్లేదు, క్యాన్సిల్ చేయకపోయినా పర్లేదు. 100% ఈజ్ ఈక్వల్ 2000. దీని నుంచి 1% కొనుక్కొని 20% కొనుక్కోవచ్చు. లేదా ఇలా క్యాన్సిల్ చేసుకోండి, 10% అంటే ఎంత, 200. మనకి 20% కావాలి, 20% అంటే ఎంత అవుతుంది, డబుల్ అయిపోతుంది కదా, 400. దీన్ని ఏమంటారని చెప్తారు, ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఇంకేం కావాలి మనకి, అమౌంట్. అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా అమౌంట్ని మరొక విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గమనించండి, ఇక్కడ నేను ఇంచుమించుగా 3 నుంచి 4 విధాలుగా చెప్పబోతున్నాను. ఈ 3 నుంచి 4 విధాలు అనేది కంప్లీట్ చాప్టర్ అంతా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా అంటే, సపోజ్కి ప్రిన్సిపల్ అంటే 100%, 100% ఈజ్ ఈక్వల్ 2000 అని చెప్పొచ్చు. అండ్ మనకు కావాల్సిన డైరెక్ట్గా నేను అమౌంట్ కడతాను. ఇలా కడితే అవుతుంది, బట్ అమౌంట్ కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ఫైండ్ అవుతుందో చూద్దాం. అమౌంట్, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి కదా. ప్రిన్సిపల్ పర్సంటేజ్ ఎంత, 100%. మరి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 2 ఇయర్స్కి 20%. అంటే టోటల్ అమౌంట్ పర్సంటేజ్ ఎంత చెప్పాలి. అమౌంట్ పర్సంటేజ్ ఎంత, 120%. 100% 2000 అయితే మరి 120% ఎంత. సో 0 0 క్యాన్సిల్, 1% 20. కాబట్టి ఇది ఎంత అవుతుంది, 2400 అనేది అవుతుంది. దీన్ని ఏమని చెప్తారంటే అమౌంట్. అంటే డైరెక్ట్గా ప్రిన్సిపల్ కావాలంటే ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఇలా చెప్పానంటే దీని అవసరం చాలా దగ్గర ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా దీనికోసం చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది ఫార్ములా మెథడ్. పర్సంటేజ్లో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం, పర్సంటేజ్లో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడం. అండ్ నెక్స్ట్ వీల్ గో టు ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఫ్రాక్షన్ మెథడ్లో ఏం తీసుకోవాలి, ఏం చేయాలో చూద్దాం.
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మనకి ఏమైనా ఉందా? లేదు. సో ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ ఏ విధంగా తీసుకోవాలంటే, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 10% అయితే 2 ఇయర్స్కి 20% అవుతుంది. 20% ఫ్రాక్షన్ ఎంత చెప్పగలరా? 1/5. వెరీ క్లియర్. డినామినేటర్లో ఉన్న పార్ట్స్ ఎన్ని? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఏమని చెప్తాను? ప్రిన్సిపల్. డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ ప్రిన్సిపల్. సో 5 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అంట. ఆ ప్రిన్సిపల్ ఎంతకు సమానం అవుతుంది? 2000. కాబట్టి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2000. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంట్రెస్ట్, మరి ఈ పైన ఉన్న పార్ట్ ఏమని చెప్పగలరు? ఇంట్రెస్ట్ అమౌంటా? ఇంట్రెస్టే. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఇంట్రెస్ట్ సంబంధించిందే. అంటే 5 పార్ట్స్ 2000 అయితే 1 పార్ట్ ఎంత అని సింపుల్గా ఎలా అడిగాడు? అర్థమవుతుందా? సో వెరీ క్లియర్. ఎలా అంటే 5 ఆపిల్స్ 2000, 1 ఆపిల్ 400, మనకు కావాల్సిన ఒకటే కాబట్టి ఎంత అని రాస్తారు? 400. వెరీ సింపుల్. ఇదేంటిది? ఇంట్రెస్ట్కి సంబంధించింది. మరి అమౌంట్కి సంబంధించింది ఫ్రాక్షన్స్లో ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. అమౌంట్ సంబంధించి చేయాలంటే అమౌంట్ పర్సంటేజ్ కావాలి. అమౌంట్ పర్సంటేజ్ ఎంత అని చెప్పాను? 120%. 120% ఇది ఇంట్రెస్ట్, ఇది అమౌంట్. 120% ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఎంత అని చెప్పొచ్చు? 6/5. డినామినేటర్లో ఉన్నది ఏమని చెప్తాను? ప్రిన్సిపల్. సో ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ దేనికి సమానం? ప్రిన్సిపల్ అమౌంట్కి సమానం. 5000. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2000. ఇప్పుడు పైన ఉన్నది ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. ఆ 6 పార్ట్స్ దేనికి ఇండికేట్ చేస్తుందంటే కంప్లీట్లీ అమౌంట్ సంబంధించింది. కాబట్టి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 పార్ట్స్ 2000, 1 పార్ట్ 400. అలాంటి 400 ఎన్ని కావాలి? 6 400 ఎంత అవుతుంది? 2400. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నేను చెప్పే విధానం? అంటే జనరల్గా ఇది మనకి అమౌంట్ అడిగేటప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ మెథడ్ మీకు చాలా అవసరం ఉంటుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? కొన్ని టైమ్స్ ఈ మెథడ్ అవసరం ఉంటుంది, కొన్ని టైమ్స్ ఇది అవసరం ఉంటుంది, కొన్ని టైమ్స్ ఇది. ఈ 5 ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మనకి యూజ్ఫుల్ అవుతుంది. అది ప్రాబ్లం బట్టి మనం బేస్ అయి ఉంటుంది. ఓకేనా? అయితే దీన్ని ఇంకొక విధంగా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్కి పర్సంటేజ్ బేస్డ్. ఏంటి ఆ పర్సంటేజ్ బేస్డ్ అంటే, జనరల్ థింకింగ్లో చేద్దాం. ఇది ఏంటనేది 10%. 10% వేస్తున్నాం చూడండి. 10% అంటే మీనింగ్ 10/100. అర్థమవుతుందా? అంటే దీని అర్థం ఏంటంటే, 100 రూపీస్ నువ్వు వెళ్ళి బ్యాంకులో వేసి 1 ఇయర్ ఉంచితే నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 10 రూపీస్. మరి అలా కాకుండా నేను బ్యాంకులో 100 కాకుండా 1000 రూపీస్ వేస్తున్నాను. ఎంత వేస్తున్నాను? 1000. 100కి 10 వస్తే మరి 1000కి ఎంత వస్తుంది? 1000కి ఎంత వస్తుందమ్మా? 100 వస్తుందా లేదా? అర్థమవుతుందా? 100కి 10 వచ్చిందమ్మా. 100 రూపీస్ వేస్తే 1 ఇయర్ ఉంటే 10 వచ్చింది. 100 కాకుండా సార్ 1000 ఉంచాను. 1000 ఉంచితే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 100 వస్తుంది. మరి నేను 1 ఇయర్ పాటు 1000 ఉంచితే 100 వస్తే నేను ఈసారి ఎన్ని 1000స్ ఉంచుతున్నాను? 2000స్. 1000 ఉంటే 1 ఇయర్కి 100 వచ్చింది. మరి 2000 ఉంచితే 1 ఇయర్కి 200స్ వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పటికి? 1 ఇయర్కి. అయితే మనకు 1 ఇయర్ కావాలా 2 ఇయర్స్ కావాలా? 2000ని 1 ఇయర్ ఉంచితే 200 వస్తే, మరి 2 ఇయర్స్ ఉంచితే ఎంత వస్తుంది? 400 వస్తుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? మనం ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టైం, రేటు, ఇంట్రెస్ట్ ఈ విధంగా చేసుకుని వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ టైం విల్ ద ఇంట్రెస్ట్ 2000 అమౌంట్స్ టు 2400 at 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్? తెలుగులో 2000 రూపాయల అసలు సంవత్సరానికి 10% వడ్డీ రేట్ లెక్కన ఎన్ని సంవత్సరాల్లో 2400 రూపాయలు అయ్యింది? ఇక్కడ క్వశ్చన్ దేని మీద అడిగాడో చూడండి. ఎన్ని సంవత్సరాలు అంటే ఏమడిగాడు? టైం. అంటే టైం మనకి కావాలంటే రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ఇచ్చి ఉండాలి. ఏంటి టర్మ్స్ అంటే, ప్రిన్సిపల్ ఇచ్చి ఉండాలి, ఇచ్చాడు. టైం ఇచ్చి ఉండాలి, ఇవ్వలేదు. ఎందుకంటే అది క్వశ్చన్ అడిగాడు కాబట్టి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఇచ్చాడు, 10%. నెక్స్ట్ అమౌంట్ ఇచ్చాడు, ఎందుకంటే 2400 రూపాయలు మొత్తము అని చెప్పాడు. సో 2400 రూపాయలు దాన్ని ఏమని చెప్తారు? అమౌంట్ అని చెప్తారు. అమౌంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఆ రెండింటి నేను విడదీశాను, ఎందుకంటే మనకు కావాల్సిన టైం. టైం ఫార్ములా ఇస్తే I × 100/P × R × సబ్మిట్ చేస్తే మనకి 2 వచ్చింది. 2 అంటే ఎన్ని ఇయర్స్ అమ్మా? 2 ఇయర్స్. ఇది ఫార్ములా. ఫార్ములా కాకుండా పర్సంటేజ్ మెథడ్ ఏ విధంగా ఫాలో అవ్వాలో చూద్దాం. సపోజ్ మనకి 2000 రూపీస్ అనేది ఏంటి? ప్రిన్సిపల్. సో 2000 రూపీస్ పర్సంటేజ్ ఎంతకు సమానం? 100%. మరి ఈ 2000 రూపీస్ కాస్త ఎంత అయింది? 2400. 2000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 100% అయితే మరి 2400 రూపాయలు అనేది 2400 అనేది ఎంత పర్సంటేజ్ సమానం? అలా ఫైండ్ అవుట్ చేసిన వస్తుంది. లేదా
मन की पर्सेज बेसीक ने इनफर्मेशन बेसीक इनफर्मेशन दीजी साल्व चयु विधे सपोज की 2000 रूपी मनी एंतर इंक्रीज 2400 वरक इंक्रीज इंक्रीज मीन अंत इकडन इकड़की एंत 400 रूपी अच्छे बट इंक्रीज पर्सेजे चपच्छ इंक्रीज पर्सेजे इकडन इकड़क 400 आ 400 देंद प्रिंसपल ले नंबर मैद 2000 मैद देंटो चपाली पर्सेजे एंत 20% वा असल मन का टाइम का इकडे रेट अच्छे गमनि 400 रूपी अने इकडनी एंत पर्सेज 20% अट मन की प्रॉब्लम चुप्तना संवसरा एंत शातम चुप्तना 10% मर इक एंत पर्सेजी 20% अंत इन संवस वन इयर की 10% अंटे मैं 20% अने इन संवसर को अंटे 2 संवसाली इला डिफरेंट डिफरेंट आलोचना एंकंटे चाब्लम अवच्छ इंत थिंकिंग अवसर में फर्दर प्रॉब्लम की चला चला अवसर उ ना उद्देश्य फ्रेंड्स प्रॉब्लम नंबर 2 चुदा वाट पर्सेज पर् आनम विल 1200 अमौंट टू 1440 इन 4 इयर्स 1200 रूपये असल 4 संवसरा 1440 रूपये अच्छे वड्डी रेट अड़ना सिंपली आर् प्रॉब्लम चवेटपुर लास्ट एम अभी चूड़गलते मन की ईजीगा आंसर चयचु सो मन की प्रिंसपल इच्छा 1200 टाइम 4 इयर्स इंट्रस्ट रेट इव अदे अड़का नैक्स्ट अमौंट इच्छा एंतना अमौंट इंक्लूडी प्रिंसपल अं इंट्रस्ट प्रिंसपल 1200 इंट्रस्ट 240 सो मन का आर् इज ईक्वल टू ई इंटू 100 बै टी इंटू पी सो सबसे 5% अदरवाइज वी विल गो टू पर्सेज मेथड एला 1200 अने असल एंत सामान 100% सामान अच्छे 1440 अने एंत पर्सेज सामान इत फाइंड आउट चेस्ते मन की 105% वस्तुंदी इकड़ एंत वस्तुंदी 105% वस्तुंदी अंटे 100 कन्ना एंत एक्स्ट्रा कनिपिस्तुंदी 5% दट इज द इंट्रेस्ट रेट नेक्स्ट वन इदी इक्कड़ चूद्दाम 1200 कास्त 1440 रूपी अयिंदि अंटे इंक्रीज अयिंदा डिक्रीज अयिंदा इंक्रीज अयिंदि एंत इंक्रीज अयिंदि 240 सो मन की इक्कड़ कावाल्सिंदि इंट्रेस्ट रेट अंत इकड़क 240 आ 240 देन डिपेंड आन इनिशियल नंबर मुंद नंबर मैं डिपेंड लेकिन प्रिंसिपल डिपेंड देंट अड़का मन की पर्सेज अड़का पर्सेज अड़ते 0 0 कैंसल 1200 टाइम्स 20% वे फ्रेंड्स अर्थम होता इकड पर्सेज वे मन की एन इयर पर्सेज अड़का 1 इयर की इंट्रेस्ट रेट एंत अड़का ఇక్కడ గమనించండి 1200 నుంచి 1440 ఎంత అయ్యింది 240 ఎక్స్ట్రా అయ్యింది ఈ 240 ఎక్స్ట్రా అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది 4 ఇయర్స్ పట్టింది అంతే కదా 1200 కాస్త ఎంత అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ 20% అయినట్టు అంతే కదా ఇది 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ అయితే ఇది 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది అందుకు 4 ఇయర్స్ కి 20% అయితే మనకు కావాల్సింది ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆల్వేస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు 1 ఇయర్ కి సో 1 ఇయర్ ఇస్ ఈక్వల్ టు ఎంత చెప్తారమ్మా 5% టైం రేట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ రవి బారోడ్ సమ్ మనీ ఫర్ 6 ఇయర్స్ ఎట్ 5% పర్ యానం ఇఫ్ హి పేడ్ 6000 యాజ్ ఇంట్రెస్ట్ వాట్ సమ్ డిడ్ హి బారో ఇక్కడ ఏమంటున్నాడంటే రవి అనే ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నాడు అంటే అప్పుగా తీసుకున్నాడంటే ప్రిన్సిపల్ ఇవ్వలేదని అర్థం సో ఎన్ని ఇయర్స్ తీసుకున్నాడంటే 6 ఇయర్స్ తీసుకున్నాడు మరి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పే చేస్తున్నాడంట 5% కొంత సొమ్ముని సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ తీసుకొని 6 ఇయర్స్ తర్వాత వాడు ఇంట్రెస్ట్ పే చేశాడట ఎంత ఇంట్రెస్ట్ పే చేశాడు అనేది ప్రాబ్లంలో ఇచ్చాడు ఎంత 6000 అయితే మనకేంటి అడిగాడంటే క్వశ్చన్ వాట్ సమ్ డిడ్ హీ బారో అంటే అతను తీసుకున్న అప్ ఎంత దీన్ని సింపుల్గా అసలు లేదా ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు అంటే మనకి టైం ఇచ్చాడు రేట్ ఇచ్చాడు ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫైండ్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటే తెలుసు కదా ఫార్ములా పీఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100 బై టీ ఇంటూ ఆర్ సో ఐ మీన్స్ ఇంట్రెస్ట్ 6000 ఇంటూ 100 టైం మీన్స్ 6 రేట్ మీన్స్ 5 క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేది 20000 ఇప్పుడు మనం దీన్ని పర్సంటేజ్ మెథడ్లో ఎట్లా ఫాలో అవచ్చో చూద్దాం మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సంటేజ్ చెప్పండి 100% అంటే ఈ 100% ఇచ్చినట్ట ఏమన్నట్ట ఇవ్వనట్టు సో మనం క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే మనకి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అనేది ప్రిన్సిపల్ అని దేంట్లో ఫైండ్ అవుట్ చేస్తారు రూపీస్లో మరి ఇంకా ప్రాబ్లంలో రూపీస్లో ఏది ఇచ్చాడు ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్ అనేది 6000 రూపీస్ అంట సో దీన్ని బేస్ చేసుకుని కట్టాలి ఈ 6000 రూపీస్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది
ఎన్ని ఇయర్స్కి? 6 ఇయర్స్కి. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5%. 1 ఇయర్కి 5% ఇంట్రెస్ట్ రేట్ అయితే మరి 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 30%. సో 30% అనేది ఇంట్రెస్ట్ రేట్. ఈ 30% ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, 6 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది 100% ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చు? 0 0 క్యాన్సిల్, లేదా చూడండి ఇలా క్యాన్సిల్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా? 3కి 6కి రిలేషన్ డబల్, డబల్ పక్కన 2 0. అలాగే 100కి డబల్, 200 పక్కన 2 0s, లేదా ఇంటూ, లేదంటే 3 parts 600, 1 part 200, అంతే కదా. 3%, 30% ఉంటే 0 0 క్యాన్సిల్, 1% 200, 1 కావాలా 100 కావాలా, 100 అగైన్ 2 0s యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా చేయొచ్చు? లేదా ఫ్రాక్షన్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, సపోజ్కి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ 5%, 6 ఇయర్స్కి ఎంత అయింది? 30%. 30% ఫ్రాక్షన్ మీన్స్ 30/100, 30/100 ఈజ్ ఈక్వల్ టు 3/10. ఓకే ఫ్రెండ్స్, డినామినేటర్లో ఉన్నది ఏమని చెప్తున్నాను, ఆల్వేస్ ప్రిన్సిపల్. సో మనకు ప్రిన్సిపల్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇవ్వలేదు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ని పార్ట్స్? ఇది 10 పార్ట్స్. మరి పైన దేనికి సంబంధించింది? అమౌంట్ సంబంధించిందా, ఇంట్రెస్ట్ సంబంధించిందా? ఇది ఇంట్రెస్ట్కి సంబంధించిందే కాబట్టి ఇది కూడా ఇంట్రెస్ట్కి సంబంధించిన పార్ట్సే. ఇంట్రెస్ట్ సంబంధించిన పార్ట్స్ ఎన్ని? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాడు? 6000. సో 3 పార్ట్స్ 6000. మరి 1 పార్ట్ ఎంత అవుతుంది? 2000. మనకి 1 పార్ట్ కావాలి, 10 పార్ట్సా? 10 పార్ట్స్, అంటే అడిషనల్ 0, అంటే ఎంత అవుతుందమ్మా? 20,000. ఇలా మీకు పర్సంటేజ్ కావాలా లేదా ఫ్రాక్షన్స్ కావాలా, అదర్వైజ్ వీ విల్ గో టు జనరల్ మెథడ్ కూడా ఇంకుంటుంది, లేదా ఫార్ములా మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఒక ఆర్డర్లో ప్రాబ్లం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, జనరల్లీ మీరు ఇది ఫార్ములా యూజ్ చేస్తారా, మరి ఏ మెథడ్ యూజ్ చేస్తే వస్తుందో చూద్దామా. వాట్ సమ్ విల్ అమౌంట్స్ టు 15,000 అట్ 10% పర్ యానమ్ ఇన్ 5 ఇయర్స్. కొంత సొమ్ అంట అప్పుగా ఇచ్చారంట, ఎన్ని ఇయర్స్కి ఇచ్చారంటే 5 ఇయర్స్కి ఇచ్చారంట, ఎంత ఇంట్రెస్ట్ రేట్ అంటే 10%. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత టోటల్ వచ్చిందంటే 15,000. 15,000 అనేది అమౌంట్ మొత్తం అని చెప్పినాడు. అయితే అసలు ఎంత, లేదా కొంత సొమ్ము ఎంత, లేదా ప్రిన్సిపల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. జనరల్లీ అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మనకి ఇచ్చాడు టైం ఇచ్చాడు 5 ఇయర్స్, రేటు 10% ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత? 15,000. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100/T/R అని ఫార్ములా మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో సబ్మిట్ చేస్తే మీకు ఒక పెద్ద ఈక్వేషన్ పార్ట్ వస్తుంది, కావాలంటే గమనిద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇవ్వాల్సింది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఏమని ఇచ్చాడా? లేదు. మరి చాలామంది ఏం చేస్తారంటే, ఈ 15,000లో ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, ఆ ఇంట్రెస్ట్ని తీసేద్దామా అంటారు. ఎలా ఇంట్రెస్ట్ని తీస్తారు? చాలామంది స్టూడెంట్స్ ఇలా చేస్తారు. ఎలా అంటే, సార్ 15,000లో 1 ఇయర్కి 10% కదా, 5 ఇయర్స్కి 50% కదా, ఇందులో 50% ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అంటారు. చాలా తప్పు. ఎందుకంటే అది ఎందుకు తప్పు అనేది మనం పర్సంటేజ్లో చాలా క్లియర్గా నేర్చుకున్నాం. అంటే ప్రిన్సిపల్ మీద 1 ఇయర్కి 10%, 5 ఇయర్స్కి ఎంత? 50%. దీని మీద 50% పెంచితే ఏమొచ్చిందంటే అమౌంట్ వచ్చిందంట. అమౌంట్ ఎంత వచ్చింది? 15,000. మరి మీరేం చేస్తుందంటే, దీంట్లో మళ్ళీ 50% తగ్గిస్తే ప్రిన్సిపల్ వస్తుందా? ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ పర్సంటేజ్ నేర్చుకున్నాం. ఒక్క నెంబర్పై ఎంత పర్సంటేజ్ పెంచామో మళ్ళీ సేమ్ నెంబర్కి రావాలంటే అంతే పర్సంటేజ్ తగ్గిస్తే వస్తుందా? రాదు. మరి అలా చేస్తే తప్పు కదా. అందుకు చాలామంది ఏం చేస్తారంటే అలా చేయకూడదు. ఇక్కడ మనకి 15,000లో ప్రిన్సిపల్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రిన్సిపల్ ఎంతో తెలుసా? తెలీదు. సో ఇప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ ఇంట్రెస్ట్ వేయాలి. ఇంట్రెస్ట్ ఎలా వేస్తారు? ఇంట్రెస్ట్ అంటే మొత్తంలో ప్రిన్సిపల్ తీసేద్దాం. మొత్తం అంటే ఏది? 15,000. దాంట్లో ఏం తీసేద్దాం? ప్రిన్సిపల్. మొత్తంలో ప్రిన్సిపల్ తీస్తే రిమైనింగ్ మనీ ఏంటవుతుంది? ఇంట్రెస్ట్. అదే ఇక్కడ చేసాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 15,000 - x (100), టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ 10%. ఇప్పుడు దీన్ని ఇట్లా సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేస్తే లాస్ట్లో ఏమొస్తుందంటే మనకి ఎక్స్ వస్తుంది. ఏమొస్తుంది? ఎక్స్ లేదా ప్రిన్సిపల్. దీన్ని ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ వస్తుంది, ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొద్దీ లెంత్ అవుతుంది. అలా కాకుండా మనం పర్సంటేజ్ మెథడ్లో ఫాలో అవుదాం, చాలా ఈజీగా వస్తుంది, లేదా ఫ్రాక్షన్ మెథడ్లో ఫాలో అవుదాం. ఎలా అంటే, మనకు క్వశ్చన్ అడిగింది కొంత సొమ్ము. కొంత సొమ్ము మీన్స్ ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ ఇవ్వలేదంటే ఇది ఇవ్వలే. 100% అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. మరి మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని చేసుకోవాలి కదా. ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే 15,000 ఇచ్చారు. 15,000 అనేది ఏంటి? అమౌంట్. సో మనకి ఇప్పుడు అమౌంట్ ఏంటంటే 15,000. మరి అమౌంట్ పర్సంటేజ్ ఎంతో తెలుసుకోగలమా? చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ అంటే 100%,
అమౌంట్ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే ప్రిన్సిపల్ పర్సంటేజ్ ప్లస్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. మరి ఎన్ని ఇయర్స్ కావాలి? 5 ఇయర్స్కి. 5 ఇయర్స్కి ఎంత అవుతుంది? 50%. అంటే టోటల్ ఎంత అవుతుందంటే 100 + 50% = 150%. 150% అనేది అమౌంట్ సంబంధించింది. ఇదేంటంటే ప్రిన్సిపల్. 150% = 15,000 అయితే 100% = ఎంత అని అడిగాడు. సో క్యాన్సిలేషన్ ఈజీగా చేసుకోవచ్చు కదా, 0 0 క్యాన్సిల్, ఓకేనా. 15% = 1500, ఓకేనా. అండ్ 10 టైమ్స్ ఇది ఇంటూ 100 చేస్తే ఇది వచ్చింది. మరి దీనికి కూడా ఏంటి, ఇంటూ 100 చేస్తే వస్తుంది 10,000. ఈ విధంగా చేసుకోవచ్చు. అదర్వైజ్ వీ విల్ గో టు ఫ్రాక్షన్ మెథడ్. ఎట్లా చేస్తారంటే, ఫ్రాక్షన్ మెథడ్లో 1 ఇయర్కి 10%, 5 ఇయర్స్కి 50%. 50% అనేది ఏంటి, ఇంట్రెస్ట్. కానీ మనకు ప్రాబ్లం వచ్చింది, అమౌంట్ ఇచ్చారు కాబట్టి అమౌంట్ పర్సంటేజ్ కట్టాలి. అమౌంట్ పర్సంటేజ్ ఎంత అని చెప్పాను, 150%. 150% ఫ్రాక్షన్ మీకు చాలా టైం చెప్పాను, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చాను, 3/2, ఓకేనా. మరి డినామినేటర్లో ఉన్నది ఏమని చెప్తున్నానంటే ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ మనకు తెలుసా? తెలీదు. మరి పైన ఉన్నది ఏంటిది, 3 పార్ట్స్. ఇది దేనికి సంబంధించింది అంటే అమౌంట్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా దేనికి సంబంధించింది అవుతుంది, అమౌంట్ సంబంధించింది అవుతుంది. సో 3 పార్ట్స్ అనేది అమౌంట్. 3 పార్ట్స్ = అమౌంట్ ఎంత, 15,000. సో 3 పార్ట్స్ 15,000 అయితే మరి 1 పార్ట్ ఎంత అవుతుంది, 5,000. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 10,000. ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే పర్సంటేజ్ మెథడ్ ఆర్ ఫ్రాక్షన్ మెథడ్, ఇక్కడైతే ఇది ఫైల్స్ అంటే చేయడం కొద్దిగా కష్టం, ఓకేనా. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్, ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద రేట్. ఏం చెప్తుండంటే, తెలుగులో చెప్తున్నా చూడండి, కొంత సొమ్ము లేదా అసలు కొంత సొమ్ము దానికి అదే 8/5 రేట్లు అయిందంట, అర్థమవుతుందా. సమ్ మనీ బికమ్స్ 8/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్, కొంత సొమ్ము దానికి అదే 8/5 వంతు రేట్లు అయింది. అయితే ఎన్ని సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. అయితే ఎంత వడ్డీ రేట్ వేస్తే అవుతుంది అని క్వశ్చన్ వేశారు. అంటే ఇక్కడ మనకేంటి ఇచ్చారంటే సమ్ చెప్పలేదు. సమ్ మీన్స్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ మీన్స్ అసలు, అసలు తెలియదు. కనుక్కోవాల్సిన ఆర్ ఇస్ ఈక్వల్ టు i × 100/t × r. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రిన్సిపల్ తెలియదు, టైం తెలుసు, రేట్ తెలియదు. మరి ఇంకేంటి తెలిసినంటే ఈ సమ్ అనేది తనకి తానే ఇలా అయిందంట. ఎలా అయింది, 8/5 టైమ్స్. అంటే ప్రిన్సిపల్కి 8/5 టైమ్స్ అయితే వచ్చేది అమౌంట్. అంటే అమౌంట్ ఎంత చెప్పొచ్చు, 8x/5. కొంత సొమ్ము తనకి 5 సంవత్సరాల్లో 8/5 రేట్లు మొత్తం అయ్యింది అని క్వశ్చన్ అర్థం. కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో 8/5 రేట్ల మొత్తం అయ్యింది అని అర్థం. అంటే మొత్తం అంటే ఎంత, 8/5 టైమ్స్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది అమౌంట్ అంటే 8x/5, రేట్ తెలీదు, టైం తెలుసు, ప్రిన్సిపల్ తెలియదు. ఇప్పుడు మనం r = i × 100 వేస్తే, ఐ అంటే తెలుసా, ఐ అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఉందా, లేదు. ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేద్దాం. అంటే 8x/5 - x = ఏమని చెప్పొచ్చు, 3x/5. సో ఇంట్రెస్ట్ వేసాను, ఇంటూ 100, టైం వేసాను, ప్రిన్సిపల్ వేసాను. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది కొద్దిగా మనం ఎక్స్ అనుకోవడం వల్ల కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. నేనేం చేస్తానంటే జనరల్గా ఫాలో అవుదాం. ఇక్కడ టైం = ఎంత అని చెప్పండి, టైం = 5 ఇయర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు కదా, డైరెక్ట్గా ఫ్రాక్షన్ రాయడము 8/5. ఫ్రెండ్స్, ఫ్రాక్షన్ ఎందుకు తీసుకోవాలన్నది మీకు తెలిసిందే. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఏమని చెప్తున్నాం, ఆల్వేస్ ప్రిన్సిపల్. చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను. మరి పైన ఉన్నది ఏంటి, ఇది ఇంట్రెస్ట్ అని చెప్తారా, అమౌంట్ అని చెప్తారా, ఇది అసలు పార్ట్లు అయితే ఇది మొత్తానికి సంబంధించిందా, వడ్డీకి సంబంధించిందా. మొత్తానికి అని చెప్పాలి, ఎందుకంటే ప్రాబ్లం కొంత అసలు 5 సంవత్సరాల్లో 8/5 రేట్లు మొత్తం అయింది అని చెప్పారు. అంటే ఇదేంటిది మొత్తం, అంటే 5 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అయితే ఇదేంటవుతుంది, అమౌంట్. అమౌంట్లో ఏముంటుంది చెప్పండి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 5 పార్ట్స్. ఇంట్రెస్ట్ పార్ట్స్ ఎన్ని, 3 పార్ట్స్. చాలా క్లియర్గా ప్రిన్సిపల్ పార్ట్స్ ఎన్ని, ఇంట్రెస్ట్ పార్ట్స్ ఎన్ని, టైం ఎంత ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. r = i × 100. ఐ అంటే ఎంత, 3 × 100/ ఏం చేస్తారు, p × t. p అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 5 పార్ట్స్. t అంటే ఎంత, 5. చాలా క్లియర్ కదా, 5 5s = 25, 25 4 times, 4 3 times 12%.
ఇలా మనం ఫ్రాక్షన్ మెథడ్ అనుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే 8/5 రెట్లు మొత్తం అయిందని చెప్పాడు. ఇది మొత్తం కాబట్టి డినామినేటర్లో ఉన్నది ప్రిన్సిపల్, పైన ఉన్నది అమౌంట్. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, టైం కనుక్కోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ప్రాబ్లం చూడండి, ఇన్ హౌ మచ్ టైం వుడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ బి 0.125 times ద ప్రిన్సిపల్ అట్ 10% ప్రయాణం. ఏం చెప్తున్నాడంటే, కొంత సొమ్ము సంవత్సరానికి 10% లెక్కన అసలుకి 0.125 times చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందంట, అది ఎంత కాలానికి వస్తుంది అని అడిగాడు. ప్రాబ్లం నెంబర్ 37. అయితే ఇక్కడ మనకి అడిగింది ఏంటి అడిగాడంటే, డైరెక్ట్గా టైం అడిగేటప్పుడు టైం తెలియదు, మరి ప్రిన్సిపల్ మనకు తెలుసా? తెలీదు. మరి రేటు తెలుసా? తెలుసు. మరి ప్రిన్సిపల్ ఎంత అనేది తెలుసా? ప్రిన్సిపల్ మనం రాస్తాం కదా, ఇంకేంటి చెప్పడంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడంటే ప్రిన్సిపల్కి 0.125 times చేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్ అని చెప్పాడు. అంటే ఏముంటుంది, ఎక్స్ ఇంటూ 0.125. ఇప్పుడు మనం దీని నుంచి ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు? టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100/P/R. ఐ అంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎంత రాస్తారు? 0.125 times ఇంటూ 100/P. ఎక్స్ అని రాయొచ్చు, ఆర్ అంటే 10. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇలా కాకుండా మనం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్కి 0.125 ఇచ్చాడు కదా, దీన్ని ఫ్రాక్షన్లో రాయొచ్చు కదా. ఎలా రాస్తారు? 125/0.3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎంత రాయొచ్చు? 1000 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఫ్రాక్షన్ రాసాం కదా, ఫ్రాక్షన్ రాస్తే మనకు చాలా ఈజీ. ఎందుకంటే డినామినేటర్లో ఉన్నది ఆల్వేస్ ప్రిన్సిపల్, మరి పైన ఉన్నది అమౌంట్ ఇంట్రెస్టా. లెక్కలో చాలా క్లియర్గా చెప్పాడు, ప్రిన్సిపల్ని 0.125 times చేస్తే వచ్చేది ఇంట్రెస్ట్ అని చెప్పాడు. కాబట్టి ఇదేం చెప్పచ్చు? ఇంట్రెస్ట్. సో మనకి ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, అండ్ రేట్ తెలుసు. రేట్ ఎంత? 10%. దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే 125 into 100/ ప్రిన్సిపల్ అంటే 1000 into 10. ఓకేనా? క్లియర్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఎలా అంటే, 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 25 క్యాన్సిల్, 25 5 times, 25 4 times, అంటే ఎంత వచ్చింది? 00 క్యాన్సిల్ కదా, 5/4. 5/4 ఆప్షన్లో ఉందా? మనకి మిక్సర్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్సర్ ఫ్రాక్షన్ ఎలా రాస్తారు? ఇది 4+1/4. ఇంత కదా సింపుల్గా. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇది ఇది క్యాన్సిల్. 4/4 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 and 1/4. మీకు రాకపోతే డివిజన్ చేసుకుంటారు తెలుసు కదా, ఈ విధంగా డివిజన్ చేసుకుని వస్తుంది. ఇలా మాత్రం డైయించి చేయకండి, ఇది టైం వేస్ట్. ఓకేనా? ఇది ఆన్సర్. అంటే ఫ్రాక్షన్ అనుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4/9 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఫైండ్ ద రేట్ అండ్ టైమ్ ఇఫ్ బోత్ ఆర్ న్యూమరికలీ ఈక్వల్. చూడమ్మా ప్రాబ్లం ఇచ్చాడు, కొంత అసలుపై 4/9 కడితే, అసలు అంటే ప్రిన్సిపల్, దానిపై 4/9 కడితే ఏమొస్తుందంటే ఇంట్రెస్ట్ వస్తుందంట, వడ్డీ వస్తుంది. అయితే వడ్డీ రేటు కాలము న్యూమరికల్లీ ఈక్వల్ మీన్స్ సంఖ్యాత్మకంగా సమానం. అయితే వడ్డీ రేట్ ఎంత లేదా కాలం ఎంత అని అడగచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎస్ఎస్సి కానిస్టేబుల్స్, నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్స్ చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. దీన్ని ప్రాసెస్ ఎట్లా చేయాలని చూద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ విల్ గో టు ఫ్రాక్షన్ మెథడ్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడంటే, కొంత అసలు అని చెప్పాడు. అసలు అంటే మనకు తెలుసా? తెలియదు. అంటే ప్రిన్సిపల్ మనకు తెలియదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తున్నాడంటే, ఇంట్రెస్ట్ ఎంత అంటే 4/9 ఉంది కట్టాలి, దేనిపైన? అసలు పైన. అంటే P/4/5 కడితే వచ్చేదే ఇంట్రెస్ట్. మరి టైం ఎంత చెప్పాడా? చెప్పలేదు. మరి రేట్ ఎంత చెప్పాడా? చెప్పలేదు. బట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్తున్నాడు. అంటే టైము రేటు అనేది న్యూమరికల్గా ఈక్వల్. ఏంటి న్యూమరికల్ ఈక్వల్ అంటే, సపోజ్కి టైం 2 years అనుకోండి, అప్పుడు రేట్ ఎంత అవుతుందంటే 2% అవుతుంది. అంటే ఇది టైం, ఇది రేట్, రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్. న్యూమరికల్ ఈక్వల్ అంటే ఇక్కడున్న నెంబర్ పరంగా మాత్రమే ఈక్వల్ అని చూడండి, అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ మాత్రం చూడకండి అని అర్థం. యూనిట్స్ చూస్తే తేడా వస్తుంది అని అర్థం. న్యూమరికల్ ఈక్వల్ మీన్స్ ఓన్లీ నెంబర్ పరంగా మాత్రం ఈక్వల్, అదర్వైజ్ ఈ టైం ఈ పర్సంటేజ్కి ఈక్వల్ అని కాదు. ఓకేనా? అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టైం ఎంతో రేటు కూడా అంతే. ఆ టైం అనేది చెప్పలేదు, రేట్ అనేది చెప్పలేదు. మరి ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నది చూద్దాం. మనకు కావాల్సింది రేటు. రేట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎట్లా రాసేదంటే, ఐ ఇంటూ 100/T ఇంటూ
పి అని రాయొచ్చు. ఐ అంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 4/5 ఇంటూ పి ఇంటూ 100 టైం మనకి తెలీదు ఇంటూ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఎంత అవుతుంది పి తెలియదు కాబట్టి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక విషయం గమనించాలి, మనం ఇక్కడ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఒక ఫార్ములాలో రెండు అంటే ఇక్కడ ఆరు తెలియదు టీ తెలియదు ఆ రెండు తెలియనప్పుడు చేయలేం లెక్కన యాక్చువల్గా. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు టైం రేటుకి సమానం అన్నాడు కాబట్టి అంటే ఇక్కడ మనకి ఆర్ కావాలి కాబట్టి టీని తీసేసి ఎవరిని పెట్టాలంటే ఆర్ని పెట్టాలి అని అర్థం. ఇలా ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేసి పెట్టాలి, ఎందుకంటే మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్కి టీ ఫైండ్ అవుట్ చేయాలని అనుకోండి ఇక్కడ టీ తీసుకుంటారు ఇక్కడ కూడా టీ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఆర్ అటు పంపిస్తే ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఏముంటుంది 4/5 ఇంటూ పి ఇంటూ 100/పి. ఇప్పుడు దీన్ని ఇట్లా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, బట్ కొద్దిగా లెంగ్ అవుతుంది. అలా కాకుండా మనం చెప్పే ఫ్రాక్షన్ మాత్రం ఉంది కదా అది ఫాలో అవుదాం. ఇక్కడ ఇద్దాం 4/5 4/9 ఇదేంటిది ఫ్రాక్షన్. మరి ఫ్రాక్షన్ డినామినేటర్ ఈజ్ ఆల్వేజ్ ఏంటని చెప్పొచ్చు ప్రిన్సిపల్, ఇది మనకు క్లియర్గా తెలిసిన విషయం. మరి పైన అమౌంటా ఇంట్రెస్టా క్లియర్గా చెప్తున్నాడు, కొంత అసలుపై 4/9 ఉంటే ఏమొస్తుందండి వడ్డీ, అంటే ఇది వడ్డీకి సంబంధించింది ఇది అసలుకి సంబంధించింది అని అర్థం. కాబట్టి వడ్డీ అంటే ఇంట్రెస్ట్, ఐ తెలుసు పి తెలుసు అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తెలుసు, అంటే ఆర్కు బదులుగా టీని టీకి బదులుగా ఆర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫార్ములా సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే 4/100/ పి అంటే 9 ఇంటూ ఏం చేయాలి టీ వేయాలి, కానీ టీకి బదులుగా ఆర్ వేసుకుంటున్నాం. ఆర్ అటు పంపిస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400/9. ఆర్ స్క్వేర్ కావాలా ఆర్ కావాలా, ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 400/9. అంటే రూట్ నుంచి బయటకు వస్తే 400 బయటకు వస్తే ఎంత వస్తుంది 20, మరి 9 బయట తీసుకొస్తే రూట్ నుంచి 20/3 అంటే ఎలా రాయించండి 6 times అంటే 6 and 2/3% అని చెప్పచ్చు. అర్థమవుతుందా? సో ఇలా రాయొచ్చు, ఇలా కాకుండా చాలా సింపుల్గా రాయొచ్చు. ఇంకోలా అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించుకోండి, ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చేటప్పుడు టైము రేటు సంఖ్యాత్మకంగా సమానం అని చెప్పాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా చిన్న ఫార్ములా చెప్తాను ఫాలో అయిపోండి. ఎప్పుడైనా టైము రేటు ఈక్వల్ అయినప్పుడు డైరెక్ట్లీ ఫ్రాక్షన్ ఇంటూ 100 అని సరిపోతుంది. ఏంటి ఫ్రాక్షన్? మనకి ప్రాబ్లంలో ఏ ఫ్రాక్షన్ ఇచ్చారో ఆ ఫ్రాక్షన్ రాస్తారు. ప్రాబ్లంలో ఏ ఫ్రాక్షన్ ఇచ్చారు చెప్పండి 4/9 × 100 అని రాస్తే సరిపోతుంది. ఇది రూట్ నుంచి అంతా బయట తీసుకురావాలి కదా, 4ని రూట్ నుంచి బయట తీసుకొస్తే ఎంత అవుతుంది 2, 9 బయట తీసుకొస్తే 3, 100ని బయట తీసుకొస్తే 10, 20/3 అంటే ఎంత రాయొచ్చు 6 and 2/3%. ఎప్పుడు ఇది ఫాల్ చేస్తారంటే టైము రేటు ఈక్వల్ అయ్యేటప్పుడు మాత్రం అది ఫాలో అయితే సరిపోతుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇది ఫాలో అవ్వచ్చు, ఇది ఫాలో అవ్వచ్చు, ఇది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ 800 rupees ఇన్ 3 years అండ్ 900 rupees ఇన్ 4 years ఫుల్ స్టాప్ ద సమ్ అండ్ రేట్ పర్సంటేజ్ ఫైండ్. ఇక్కడ ఏమడుతుందంటే కొంత సొమ్ము అంట 3 సంవత్సరాల్లో 800 రూపాయలు మొత్తం అయ్యిందంట, మరియు 4 సంవత్సరాల్లో అదే సొమ్ము 900 రూపాయలు మొత్తం అయిందంట, అయితే వడ్డీ రేట్ ఎంత ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి రెండు ఇవ్వలేదు, రేట్ ఇవ్వలేదు ప్రిన్సిపల్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలియాలి ప్రిన్సిపల్ తెలియాలి. మనకి ప్రిన్సిపల్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే ఇది 3 సంవత్సరాలు కొంత సొమ్ము అంటే ఇది ప్రిన్సిపల్, 3 సంవత్సరాల్లో ఎంత అయింది 800 అని ఏంటంటే టోటల్, అంటే 3 ఇయర్స్కి వచ్చిన టోటల్ ఎంత అంటే 800 రూపీస్ అని చెప్తున్నాడు. మరి అదే మనీ బ్యాంక్లో 4th ఇయర్ వెళ్ళి చూశాడు, 4th ఇయర్ వెళ్ళి చూస్తే ఎంత ఉందంటే 900. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొంత సొమ్ము నువ్వు బ్యాంక్లో వేసి వచ్చావు, 3 ఇయర్స్ తర్వాత చూసావు, 3 ఇయర్స్ తర్వాత చూస్తే నీ బ్యాంక్లో 800 ఉంది, అట్లానే దాని నుంచేసి మళ్ళీ నెక్స్ట్ 4th ఇయర్ వెళ్ళి చూసావు అప్పుడు చూస్తే 900 అయింది, అయితే నువ్వు అసలు వేసింది ఎంత దాన్నే ప్రిన్సిపల్ అని చెప్తాడు. అసలు ఇది ఎందుకు పెరుగుతుందంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ వేసి ఉంటాడు కదా ఆ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా గమనించండి, ఇప్పుడు ఎక్స్ట్రా మనీ నేను చెప్తాను ఇంట్రెస్ట్ అని చెప్తాను, అంటే స్టార్టింగ్ ఎంత వేసాడో మనకు తెలియదు. కానీ ఒకటి గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు 800 రూపీస్ అనేది ఏంటి టోటల్, టోటల్ ఏముంటుంది చెప్పండి, టోటల్లో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ప్రిన్సిపల్ దీంట్లో ప్రిన్సిపల్ ఎంత ఉందో తెలుసా
తెలియదు. మరి ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలుసా? తెలియదు. బట్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో? 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇందులో ఏంటుందంటే ప్రిన్సిపల్ ఉంది, అడిషనల్గా 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ కలిసి ఉంది. ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ కావాలంటే ఏం తీసేయాలి? 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ బయటికి తీసేస్తే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనం రేట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ గమనిస్తే ఇది కూడా అమౌంటే మొత్తం అని చెప్పాడు కదా. మరి దీంట్లో ఏముంటుంది? ప్రిన్సిపల్ అదే సొమ్ము కదా. మరి ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది? 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మనకు వాడిచ్చిన డేటా. దీన్ని బట్టి మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మన రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ పెరిగింది. అంటే ప్రిన్సిపల్ సేమే, ఇంట్రెస్ట్ మాత్రం 1 ఇయర్ పెరిగింది. ఎన్ని ఇయర్స్ పెరిగింది? 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఇక్కడ 4 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 1 ఇయర్. అంటే 1 ఇయర్కి ఎంత పెరిగింది చెప్పండి? 1 ఇయర్కి 100 పెరిగింది. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్. మరి 1 ఇయర్కి 100 ఇంట్రెస్ట్ ఉంటే మరి ఇది ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. మరి 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? 300. అంటే దీంట్లో 300 ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. అంటే 800లో 300 తీసేస్తే వచ్చింది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అని చెప్పండి 500. అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ సేమే, ఇంట్రెస్టే పెరిగింది. ఎన్ని ఐలు పెరిగాయి? ఒకే మీన్స్ 1 ఇయర్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ 100. మరి 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇందులో తీసేస్తే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది కదా. అందుకు 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ 300. ఇందులో 300 తీస్తే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. లేదా దీంట్లో తీసినా పర్వాలేదు, 1 ఇయర్కి 100 అయితే 4 ఇయర్స్కి 400 ఉంటుంది కదా. ఇందులో 400 తీసినా ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? ఆర్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ 100 బై పి ఇంటూ టి. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఐ అంటే ఇప్పుడు ఎంత వేస్తారు? చాలామందికి డౌట్. సార్ ఇంట్రెస్ట్ అంటే 100 వేస్తారా, 300 వేస్తారా, 400 వేస్తారా? మన ఇష్టం. మనం ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. సపోజ్కి ఇంట్రెస్ట్ ఇక్కడ 100 వేశారనుకో, 100 ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 1 ఇయర్కి. అంటే అప్పుడు టైం కూడా ఇక్కడ ఎంత వేయాలి? 1 ఇయర్. సపోజ్కి ఇక్కడ 300 వేసాం అనుకో, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వేస్తారు? 3 ఇయర్స్. అర్థమవుతుందా? మనం ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటే టైం అంత తీయాలి. కాబట్టి 100 × 100 బై ప్రిన్సిపల్ ఎంత? 500. ఇప్పుడు టైం ఎంత వేస్తారు అంటే 1 ఇయర్ వేస్తారు. ఎందుకంటే ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 ఇయర్. ఇక్కడ 300 వేస్తే 3 వేస్తారు. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే వచ్చేది 20%. దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు అడిగాడు. 1 ప్రిన్సిపల్, అనదర్ 1 ఈజ్ రేట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ సెషన్ మీరు బాగా వినండి, బాగా క్లియర్గా 2 టైమ్స్ వినండి. నెక్స్ట్ వచ్చే సెషన్కి ఈ పార్ట్ చాలా 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 యూజ్ఫుల్ అవుతుంది. మనం ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజ్ ఈ 2 ఫాలో అవ్వగలిగితే నెక్స్ట్ చాప్టర్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.